కరోనా విజృంభణ కళ్ళెదుట సైలెంట్ గా కనబడుతుంది. జనం పట్టించుకోవటం లేదు, కానీ మళ్ళీ పీక్ స్టేజ్ కి వస్తే ఏంటో అర్థం కాని పరిస్థితుంది. దేశవ్యాప్తంగా 24 గంటల 13216 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి. దాదాపు 113 రోజుల తర్వాత భారత్ లో ఒక్క రోజులో 13000కి పైగా కొత్త కేసులు నమోదవడం ఇదే గమనార్హం. ఇక్కడ దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,83,793 ఎగబాకింది. గత 24 గంటలు కోవిడ్తో మరో 23 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 5,24,840కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేట్ 2.73% ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 196 కోట్ల కోవిడ్ టీకాలని కేంద్రం అందజేసిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి లెక్క ఇది.